दिवंगत नेता माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी 12వ వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత టీకే విశ్వేశ్వర రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న సాయికృష్ణ కళ్యాణ మండపంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత టీకే విశ్వేశ్వర రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్, రాజమండ్రి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు హాజరయ్యారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు రాజమహేంద్రి విద్యా సంస్థల విద్యార్థులు విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ కళ్యాణ మండపం ఆయన వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, రక్తదానం వలన ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారం అవుతామని అన్నారు. కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో లేరనే చెప్పాలి. ఎందుకంటే ఈవేళ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచిత విద్యుత్ కానివ్వండి, 108 కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టలేనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు పెట్టారు. అందువల్ల ఈవేళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఒక దేవుడిగా కొలిచి ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని అందరూ కూడా పూజలు చేయడం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ సూర్యప్రకాశ్రావు ఆయన తెలుసు, ఎంతమంది ఉన్నా సరే ఏ విశ్వేశ్వర ఎలా అని చెప్పి బుధమే చేసి మాట్లాడేవాడు ఆయన. మరి చాలా ఆప్యాయతగా ఆయన ఉండేవారు. అటువంటి మహానుభావుడు పోయినప్పుడు మరి 527 మంది గుండె ఆగి చనిపోవడం జరిగింది. ఆ మహానుభావుడు తెలుసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలకి అనుగుణంగా నడవడానికి మరి ఈవేళ నుంచి కూడా మరి వైఎస్ఆర్ పార్టీలో మరి యాక్టివ్గా ఉండదలుచుకున్నాను నేను. కాబట్టి మరి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో మరి రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు, పేదవాడి యొక్క కష్టాల్లో ఉన్న పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడే మనకి నిజమైనటువంటి సంతోషం అని ఆయన చెప్పాడు. ఇప్పుడు చూసినా అటువంటి మహానుభావుడు యొక్క ఆశయాల కోసం యూజ్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినట్ట 12వ వర్ధంతి రోజున రాజమహేంద్రవరంలో పేపర్ మిల్స్కి ఎదురుగుండా ఉన్న ఫంక్షన్ హాల్లో ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని కూడా ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజున టీకే విశ్వేశ్వర రెడ్డి గారు రాజమహేంద్రవరం విద్యా సంస్థలీయ అధినేత, వారు ఈ రోజున మెగా బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాజమండ్రిలో చాలామంది స్టూడెంట్స్ పెద్దలు అందరూ కూడా వచ్చి ఉత్సాహంగా బ్లడ్ని దానం చేస్తున్నారు. ఈ యొక్క బ్లడ్ యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎంతోమంది చిన్నారులు తలసిలేమియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు వేలాది మందిగా వారికి ఎప్పుడు కూడా నిరంతరం బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇడుపుల బాయిలో దివంగత మహానేతకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. రాష్ట్రము ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి, ప్రగతి పదంలో ముందుకు సాగాలి. వైఎస్ఆర్ గారి ఆశయాల్ని మేమందరం కూడా ముందుకు తీసుకువెళ్ళడం